హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో ఛానల్ ముందుగా కనుక మీరు మా ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి అండ్ పక్కన ఉన్న ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము చేసే ఏ వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కొద్దిగా మీకు మాట అర్థం కాకపోతే దయచేసి క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొద్దిగా ట్రోత్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మీకు మాట అనేది కొద్దిగా తడబడుతుంది అండ్ కొద్దిగా పెయిన్గా కూడా ఉంది నోరు సో అందువల్ల ఎక్కువగా గట్టిగా అనేది లౌడ్గా చెప్పలేకపోతున్నాను సో ప్లీజ్ దయచేసి కొద్దిగా జాగ్రత్తగా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో అనేది లేట్ చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది మన డైరీ లో కానీ లేదా విడిగా ఫార్మర్స్లో కానీ ఆవులు గేదెల్లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి సో ఇలాంటి ఇన్ఫెక్షన్ డిసీజెస్ రావడం వల్ల ఆ యానిమల్లు రైతులు తెలియ కొనుక్కోవడం వల్ల వేరే యానిమల్స్ కూడా అది అంటువ్యాధి వ్యాపించడం రెండోది చనిపోవడం యానిమల్స్ రైతుకి తీరం దెబ్బనే తగులుతుంది సో అందువల్ల ఈ వీడియో అనేది మీరు చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఈ డిసీజ్ ఏంటి ఈ డిసీజ్ యొక్క లక్షణాలు ఏంటి అండ్ రెండోది ఈ డిసీజ్ ఎట్లా గుర్తించాలి మనం అండ్ రెండోది రైతుల దగ్గర ఒకవేళ వస్తే దాన్ని ఎట్లా చేయాలనే దాని గురించి ఈ వీడియోలో బ్రీఫ్గా చెప్పుకుందాం ఫ్రెండ్స్ బట్ దయచేసి మీరు స్కిప్ అనేది చేయదు ఫ్రెండ్స్ ఈ మీరు వెచ్చించే ఎనిమిది నిమిషాలు మీ డైరీ ఫామ్స్లో కానీ లేదా మీ ఊరిలో కానీ వచ్చి వచ్చిన యానిమల్స్ని రికవరీ అనేది ఉండదు కాబట్టి ఆ వచ్చిన సింటమ్స్ కనుక్కొని ఇది ఈ రోగం అని చెప్పి అనుకోవడం ఒకటి రెండోది అనవసరంగా ఆ డిసీజ్ ఫైండ్ అవుట్ చేయలేకపోవడం వల్ల మీరు వేస్ట్ ఆఫ్ మనీ అంటే వేరే ఎవరైనా ఒక ఎక్స్వై జడ్ని పిలవడం ఆ పిలిచిన వాళ్ళు ఆ డిసీజ్ ఫైండ్ అవుట్ చేయలేక వేరే వేరే మందులు వాడతాం మీకు డబ్బులు టైం వేస్ట్ అండ్ డబ్బులు టైం బొక్క సో ఈ రెండు కూడా లేకుండా మీకు అయ్యేలా చూస్తా ఫ్రెండ్స్ సో కొద్దిగా దయచేసి మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు ఈ ఎనిమిది నిమిషాల వీడియో ప్రాపర్గా చూడండి మీకు దీని గురించి పూర్తి అవేర్నెస్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఎంసీఎఫ్ మెలగెంట్ కాస్ట్రాల్ ఫేవర్ అండ్ మెరిగంట్ కంట్రోల్ ఫీవర్ అనేది ఒక సింటమ్స్ ఫ్రెండ్స్ ఈ వైరస్ ఇన్ఫోషియస్ డిసీజెస్లో ఈ ఎంసీఎఫ్ అనేది గేదెల్లో కానీ ఆవుల్లో కానీ లేదా మామూలు పందుల్లో కానీ గొర్రెల్లో కానీ ఎక్కువగా వస్తుంది రెండవది అదే లక్షణాలు పోలి ఉన్నది మనకి ఇన్ఫోషియస్ బోవియాన్ రీహైజేషన్ ఐబిఆర్ అంటారు ఈ ఐబిఆర్ ఫీవర్ ఈ రెండు కూడా ఒకటే సింటమ్స్ లిట్లు బిట్ ఒక ఐదు పర్సెంట్ వేరియేషన్తో ఉన్న ఒకటే సింటమ్స్ అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్ వీటికి సో ఇవి ఎట్లాంటి సింటమ్స్ కనిపిస్తాయి ఏంటి అండ్ ఇది వస్తే ఏంటి పరిస్థితి రాకుండా ఏం చేయాలనే దాని గురించి ఇవాళ బ్రీఫ్గా చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ దీన్ని మనం షార్ట్కట్లో ఎంసీఎఫ్ లేదా ఐబీఆర్ అని పిలుచుకుందాం సో మనకు ఈజీగా అర్థమయ్యిద్ది మనకు కావాల్సింది ఆ ఐబీఆర్ అన్నా ఎంసీఎఫ్ అన్న మనకి వెటనరీ లాంగ్వేజ్లో కానీ విడిగా ఫార్మర్ లాంగ్వేజ్లో కానీ ఏ ఎక్కువ మాట్లాడతాం సో ఈజీగా మనకి కన్వర్జేషన్ అర్థం అవడం కోసం నేను షార్ట్కట్లో ఎంసీఎఫ్ లేదా ఐబిఆర్ వ్యాధి నిర్ధారణ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది రోగం అనేది ఫైండ్ అవుట్ చేయడానికి లేదు ఫ్రెండ్స్ నివారణ అయితే ఉంది ఇది నివారణ ఎట్లా అంటే దూడ పుట్టిన మూడు నెలలకి ఫస్ట్ డోస్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి దీనికి ఏంటంటే వ్యాక్సినేషన్ ఉంది సో ఇప్పుడు మనం కరోనా ఎట్టయితే వ్యాక్సినేషన్స్ చేసుకుంటున్నాము అట్లాగే దీనికి నివారణ చేసుకోవాలి ఇవి మన దగ్గరకు రాకుండా రా ఉండాలి అంటే దీనికి ఏకైక ట్రీట్మెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ వ్యాక్సినేషన్ ఇది వచ్చేసరికి మొదటి డోసు పుట్టిన మూడు నెలల తర్వాత నుండి ఎప్పుడైనా వేసుకోవచ్చు మూడు నెలల వయసు నుండి అనేది ఫస్ట్ డోస్ అనేది వేయించుకోవాలి ఇది చర్మం కింద కండలాగి చర్మం అది కండ కింద చర్మంలాగి చేస్తారు కాబట్టి కొద్దిగా వాపు వచ్చి ఫీవర్ వచ్చినా కానీ యానిమల్స్ అనేవి స్పీడ్గా రికవర్ అవుతాయి ఈ రోగం రాకుండా ఉపయోగపడుతుంది సో మూడు నెలల వయసులో ఫస్ట్ డోస్ కనుక మనం చేసుకుంటే దాని యొక్క బూస్టర్ డోస్ అనేది ముప్పై రోజుల తర్వాత అంటే ఇవాళ చేస్తే మళ్ళీ ముప్పై రోజుల తర్వాత దీన్ని బూస్టర్ డోస్ అనేది సెకండ్ డోస్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేసుకోవాలి సో ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ప్రతి ఊర్లో క్యాంపులు పెట్టి చేస్తున్నారు బట్ రైతులు సహకరించలేకపోవడం వల్లే ఈ వ్యాక్సిన్స్ అనేవి చేయలేకపోతున్నారు సో ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న వెటనరీ హాస్పిటల్స్ పోతే వాళ్ళు చాలా లో అమౌంట్లో లైక్ పది నుండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలలోనే మీకు ఈ వ్యాక్సిన్స్ అనేవి చేస్తారు ఫ్రీగా సో ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధి యొక్క లక్షణాలు మనం వాటికి రాకుండా కూడా మనం చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది గడ్డ చాలామంది రైతులను చెప్తారంటే గడ్డలు వస్తున్నాయి జ్వరం వస్తుంది అంటారు బట్ అయితే ఏంటంటే ప్రాణం కన్నా ఏది విలువైంది కాదు ఫ్రెండ్స్ సో ఈ వైరస్లు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ టయాన్న ఇది మనం చేయించుకోవడం ముఖ్యం ఎందుకు ఇది వస్తుంది ఎట్లా వస్తుంది అనే దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఈ వ్యాధి వచ్చిన పశువులకి ఏంటంటే ముక్కుల్లో నుండి చూస్తున్నారు కదా అలా చీమిడిలాగా కారుతూ ఉండిద్ది గేదెలో కొద్దిగా రొప్పుతో గురకలాగా కనిపిస్తూ ఉంటుంది ముక్కుల్లో చిన్న చిన్న పుండ్లు అనేవి కనిపిస్తాయి మనం కళ్ళు కనుక దాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ ముక్కులో కూడా చూడండి పుండ్లు కనిపిస్తున్నాయి కదా అట్లా పుండ్లు కనిపించడము ముక్కులను జలుబు నోటి దగ్గర నుండి గొరక ఒక నాలుగు అడుగులు ఇస్తే దగ్గు లాంటిది కూడా వస్తూ ఉంటుంది కొన్నిటికి ఇలా కొద్దిగా తగ్గడం లాంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇక వీటి కళ్ళు కనుక చూస్తే ఫ్రెండ్స్ కళ్ళు వాసినట్టుగా ఉండి మనకి కంటి కింద ఉన్న నల్ల నల్లగుడ్డు ఉంటుంది కదా నల్లగుడ్డు మామూలుగా ఉంటుంది అండ్ ఒక్కోసారి ఏంటంటే ఆ నల్లగుడ్డు మీద ఒక రకమైన వైట్ కలర్ పొర అనేది ఆవహిస్తూ ఉంటుంది చూడండి నల్ల మీద పొర వైట్ కలర్లో ఇక తెల్ల గుడ్డి మీద పొర వచ్చేసరికి ఎరుపు రంగులోకి మారిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇక దీని టెంపరేచర్ వచ్చేసరికి మనం చూసుకుంటే నూట నాలుగు నుండి నూట ఐదు అండ్ నూట ఆరు కూడా ఒక్కసారి టచ్ అవుతూ ఉంటుంది అండ్ ఇక చర్మం వచ్చేసరికి వదులుగా ఉండి నిస్సత్తుగా ఉంటుంది మన యొక్క యానిమలం చూస్తే డల్గా ఉండి వీక్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అండ్ కళ్ళంపుడు పుసులు అనేవి ఎక్కువగా కడుతూ ఉంటాయి నూట జ్వంగ పడుతూ ఉంటుంది లైట్గా ఇవన్నీ కూడా ఎంసీఎఫ్ లేదా ఐబీఆర్ యొక్క లక్షణాలు ఫ్రెండ్స్ ఈ కనుక మీ యానిమల్స్లో వీటిలో మేత నీరు తీసుకోదు వాటికి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ రికవరీ అయితే ఉండిది కానీ అది బాడీలో అంటే బయటకు అయితే వెళ్ళదు సో అవి వచ్చినప్పుడు అవి ఏమవుతుందంటే బాడీలో బయటకు వెళ్ళదు కాబట్టి అవి తాగిన నీళ్లు అవి తాగిన మేత అంటే జొంగబడతా పడతా ఉంటుంది ఆ మేత మళ్ళీ మనం వేరే ఇది అంటూ ఉంటాయి కాబట్టి అన్నిటికీ వ్యాపిచ్చింది అంటువ్యాధి కాబట్టి రెండోది అది బాడీలో బయటికి వెళ్ళదు కాబట్టి ఎప్పుడైనా సడంగా వర్షం కురిసి ఎండ బాగా కాసినా లేకపోతే ఎండ బాగా కాస్త సడంగా వర్షం కురిసిన అంటే వాతావరణం అప్ అండ్ డౌన్ అయినప్పుడు అది ఏమైతు అంటే ఒత్తిడికి లోనైద్ది మనం ఎట్ట ఉమ్మదానికి ఒత్తిడికి లోనవుతాం అలా ఉమ్మదంగా ఉన్నప్పుడు ఒత్తిడికి లోన్ అవ్వడం వల్ల వెంటనే ఆ లక్షణాలు మళ్ళీ బయటపడతూ ఉంటాయి సో ఇలాంటి యానిమల్స్ అనేవి రికవరీ అవడం కష్టం ఫ్రెండ్స్ వీళ్ళంతవరకు కళ్లింకి వెళ్ళడమే చేసేది లేదు ఒకవేళ రికవరీ అయినా అవి వీటి యొక్క పార్షికంగా వాటి క్యారియర్స్ అంటే ఆ రోగాన్ని క్యారీ చేసే వస్తువుల లాగా మాత్రం ఉపయోగపడతాయి సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ లక్షణాలు కనుక ఏమైనా ఉన్నాయంటే మాత్రం దయచేసి మీరు జాగ్రత్త పడండి వ్యాక్సినేషన్ ఒక్కటే దీనికి నివారణ ఇంకా వేరే మెడిసిన్స్ ఇవి కూడా పనిచేయవు ఈ వీడియో కన్నా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్రతి ఒక్క పాడి రైతు కూడా దీని గురించి అవేర్నెస్ వచ్చేలాగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ అవేర్నెస్ లాగే ఫామ్స్ అనేవి లాస్ అయ్యే పరిస్థితిలో ఉన్నాము సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వ్యాధి యొక్క పూర్తి లక్షణాన్ని నేను చెప్పాను అనుకుంటున్నాను దీని గురించి ఒక అవేర్నెస్ కనుక మీకు వస్తే ఈ వీడియో చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో చెప్పా కదా కొద్ది ట్రోత్ ఇన్ఫెక్షన్ వల్ల నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను సో అందువల్ల నా వీడియో కొద్దిగా అర్థం కాకపోయినా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్